శాఖల మంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని ఒకటెడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు స్క్రిప్ట్ చదువుతున్నారు. చంద్రబాబు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. అరే నాయనా, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు చూసారు మీరు, బీజేపీకి టీడీపీకి అమ్ముడు పోయే వ్యక్తి కాదు, అమ్ముడు పోను, ఇది గుర్తుపెట్టుకోండి. మీ అధికారంలో మీరు రానివ్వను, అందరూ కలుపుతాను. వైకాపా పార్టీ అధికారంలోకి రానివ్వను, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు ఎమ్మెల్యే కూడా కానివ్వను అనుకుంటాం. ఈసారి మొన్న పరిస్థితులు చూస్తాను పులివెందులలో కూడా. అంటే ఆయన అన్నాం కానీ మేము ఎక్కడా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతున్నాము, చంద్రబాబు రాష్ట్రం పంపించినాడని చెప్పి ప్రజల్లో ఒక స్పష్టత లేని మాటలు మాట్లాడడం. అసలు ఒక ప్రెస్ మీట్ బ్యాచ్ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర దాడేపల్లి ప్యాలెస్లో, ఆ ప్రెస్ మీట్ బ్యాచ్కి లీడర్ అయినా ప్రెస్ మీట్ తప్ప ఈయన లోపలికి ఎంట్రీ కూడా లేదు. అలాంటి సజ్జల గారు ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారులు జగన్ లక్ష నలభై వేలు ఉద్యోగం ఇచ్చారట. ఏం ఉద్యోగం సార్? వాలంటీర్ ఉద్యోగం, ఉద్యోగం అదే. 5000 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర అంటే దొంగతనాలు చేయించుకుంటున్నారు. మీ వాలంటీర్ ఎలా తెలుసు కదా, ఈ రాష్ట్రంలో అధిక తాగుబోతులు, అధిక వ్యభిచార కేసులు, అధిక దోపిడీ కేసులు మీ వాలంటీర్లే ఉంటారు. అది మీ వాలంటీర్ వ్యవస్థ. ఇప్పుడు అది కాకుండా ఇంకో కొత్త తీసుకొచ్చే స్కీమ్, ఇంటింటికి ఒక సారదంట. ఏంది అసలు, జీతాలు అడిగి ఉన్న డబ్బులు లేవు. ఈయన వాలంటీర్లు, సారథిలు, రథ సారథిలు, ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, చిత్తు చిత్తుగా వైసీపీ పార్టీ సార్ ఓడిపోతుంది. అది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు చిన్నల నుంచి వరాహి మీద రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేయబోతున్నారు. దాన్ని ఆపాలని చూస్తే ఎవరికైనా సరే దమ్ముంటే వైసీపీలో మీసం ఉన్న మొగడు ఎవడైనా సరే సవాల్ రండి చూసుకుందాం. ఊరికే మీరు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడటము, పవన్ కళ్యాణ్ గారు విమర్శించి జగన్మోహన్ రెడ్డి దీని ప్యాకేజ్ వస్తుందేమో, మెహర్బాన్ వస్తుందేమో మాట్లాడితే మాత్రం ఈసారి మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. సజ్జల గారు కూడా ఒక ఉందాతనంలో మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, లేదంటే మేము కూడా నోరు తెచ్చి దిగజారి మాట్లాడితే ఇళ్లలో మీరు నిద్ర కూడా పోరు. అలాంటి వాక్యం మంచి చేయగలం. చివరిగా